హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం కొత్తగా తెచ్చుకున్న ఇనుప పెనాన్ని సీజనింగ్ ఎలా చేయాలి, అలాగే ఇనుప పెనాన్ని కానీ ఇనుప మూకలను కానీ ఎలా మెయింటైన్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. టిప్స్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. వంటకి ఏ పాత్రలు వాడితే ఆరోగ్యానికి మంచిది అనే వీడియో చూసి చాలామంది ఐరన్ ప్యాన్ సీజనింగ్ ఎలా చేసుకోవాలో చెప్పండి అని అడిగారండి. అందుకోసమని కొత్త ఐరన్ ప్యాన్ తెచ్చాము. ఇది 400 రూపీస్ పడిందండి. ముందు ఈ పెనాన్ని కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ సోప్ కానీ వేసి బాగా తోముకోవాలి. దీనిపైన చాలా దుమ్ము అలాగే తుప్పు కూడా ఉంటుందండి. తుప్పు మరకలు ఏమైనా ఉంటే గట్టిగా రుద్దుతూ తోముకోవాలి. అలాగే వెనక వైపును కూడా బాగా తోమాలి. ఇలా రెండు వైపులా బాగా తోమిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత దీనిపైన తడేమీ లేకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకుని తుడిచేసుకోవాలి. చూడండి, ఇంకా తుప్పు పోలేదు. ఈ విధంగా తడంతా బాగా తుడిచేసుకోవాలి. రెండు వైపులా కూడా తడిని తుడిచేసుకోవాలి. దీనిపైన 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్లి నూనె కానీ కొబ్బరి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చండి. ముందు వైపున అలాగే వెనుక కూడా అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ప్యాన్ని 24 అవర్స్ వరకు అలా వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక స్క్రబ్బర్ తీసుకుని 5 నిమిషాల పాటు ఈ ప్యాన్ని బాగా రుద్దుతూ తోమాలి. ఇలా చేయడం వల్ల తుప్పు అంతా పోతుంది. ఇలాగే రెండు వైపులా బాగా రుద్దుతూ తోమాలి. ఇలా 5 నిమిషాల పాటు రుద్దిన తర్వాత కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా వేసి తోముకోవాలి. ఇలా రెండు వైపులా తోమిన తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. చూడండి, తుప్పేమీ రాలేదు. ఇదే విధంగా రెండో వైపును కూడా, వెనుక వైపును కూడా తుడుచుకోవాలి. ప్రతిసారి తడి లేకుండా తుడుచుకోవాలండి, లేదంటే తడి వల్ల తుప్పు వచ్చేస్తుంది. ఇలా తుడుచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. ఏమైనా తేమ ఉంటే పోతుంది. ఇలా హీట్ చేసుకున్న పెనం పైన 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేశాక 24 అవర్స్ వరకు అలా వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మరి కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి ఈ జిడ్డంతా పోయే వరకు రెండు వైపులా బాగా తోముకోవాలి. ఇలా రెండు వైపులా తోమిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలి. ప్యాన్ని ఎప్పుడూ నీళ్ళతో కడిగినా వెంటనే పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్యాన్ని ఉంచి దీంట్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయని ఇలా సగంగా కట్ చేసి ఇటువైపు పార్ట్ తీసుకుంటే దీంట్లో ఫోర్క్ ఉంచడానికి ఈజీగా ఉంటుంది. 1-5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయని ఇలా రుద్దుతూ ఉండాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలండి. ఇలా ప్యాన్ అంతా రుద్దాలి. ఇలా బాగా రుద్దిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మిగిలిన సగం ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని వాడకూడదండి, పడేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక లావు దోశ వేసుకోవాలండి. ఫస్ట్ ముందే పల్చడి దోశ వేయొద్దు, కొంచెం లావు దోశ వేసుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో దోశని బాగా కాలనివ్వాలి. దోశ చూడండి, చక్కగా ఏమాత్రం అంటుకోకుండా ఊడొచ్చేసింది. మన ప్యాన్ సీజనింగ్ అయిపోయింది. ఈ ఫస్ట్ వేసిన దోశని తినకండి, పడేయండి. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ని అంతా టిష్యూ పేపర్తో తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక పల్చడి దోశ వేద్దాము. మీకు నాన్ స్టిక్ ప్యాన్లో ఎంత పలచగా వస్తాయో ఈ ఇనుప పెనంలో కూడా అంతే పలచగా వేసుకోవచ్చు. స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, వాడంగా వాడంగా ఆయిల్ లేకుండానే దోశలు వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో దోశని బాగా కాలనివ్వాలి. దోశ కాలిన తర్వాత సైడ్స్ ఇలా కొంచెం లూజ్ అవుతుంది, అప్పుడు నిదానంగా దోశని తీసేసుకోవాలి. ఈ ఐరన్ ప్యాన్స్ని స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసామంటే కొన్నాళ్ళకి ఇవి నాన్ స్టిక్ ప్యాన్ లాగా తయారవుతాయి.
చూడండి దోశ ఎంత చక్కగా వచ్చేసిందో. కొంచెం మందంగా ఉన్న పెనాన్ని తెచ్చుకున్నామంటే ఇవి లైఫ్ లాంగ్ పనిచేస్తాయి. అలాగే ఐరన్ మూకుళ్ళు కూడా అంతేనండి. అయితే ఈ ఐరన్ ప్యాన్స్ని మూకుళ్ళని ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. దోశ వేసిన తర్వాత పెనాన్ని శుభ్రంగా కడుక్కొని తడేమీ లేకుండా తుడుచుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. కర్రీస్ చేసిన తర్వాత మూకులను కూడా అంతేనండి, కడిగి తడి లేకుండా తుడిచి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తుప్పు పట్టకుండా ఉంటాయి. ఒకవేళ మీకు దోశ అంటుకుపోతుంటే ఒక చుక్క నూనె వేసి ఈ విధంగా ఉల్లిపాయతో రుద్దామంటే దోశ అంటుకోకుండా చక్కగా వస్తుంది. స్టార్టింగ్లో కొంచెం మెయింటెనెన్స్ ఉంటుందండి. వడంగా వడంగా ఇనుప మూకుళ్ళు కానీ క్యాస్ట్ ఐరన్ కానీ ఇవి చక్కగా నాన్ స్టిక్ లాగా తయారవుతాయి. చూశారు కదా వీడియోని, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.